నిజానికి ఇక్కడ ప్రజల ఆవేదనే కాదు ఒకప్పుడు బిఆర్ఎస్ ఇక్కడ పట్టం కట్టడానికి కారణమైన కౌన్సిలర్లు నాయకులు కూడా ఒక్కొక్కలుగా బిఆర్ఎస్ పార్టీ నుంచి వీడుతున్నారు అలాగే బిఆర్ఎస్ పార్టీ నిన్న ఒక కౌన్సిలర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అసలు ఆయన ఎందుకు వీడారు పార్టీని ఆ తెలంగాణ తేవడానికే పుట్టిన సృష్టికర్త నేను అని చెప్పుకునే కేసీఆర్ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే పార్టీని ఎందుకు వీడుతున్నారు అనేది కూడా తెలుసుకుందాం నమస్తే సార్ దాఖలా ఎవరు లీడర్ అని చెప్పనని మేము అడిగితే కూడా మాకు లీడర్ ఎవరో తెలియని పరిస్థితి టిఆర్ఎస్ లీడర్లకే ఉంది ఆ పరిస్థితులలో మేము దాదాపు 5-6 సంవత్సరాలు ఎటు పోలేక ఎవరికి ఏం చెప్పుకోలేక బిక్కు బిక్కుమని పార్టీలో గడిపినాము ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము పార్టీ మారి కొత్త నాయకుడిని బలపరుద్దామన్న ఉద్దేశంతో మేము పార్టీ వీడినాము గతంలో గజ్వేల్ అభివృద్ధి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని ఇక్కడ అన్ని దప్పాలు ఉన్నాయి వీళ్ళందరికీ నచ్చజెప్పి తీసేపియండి అని చెప్పి నేను కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇస్తే మేము వాళ్ళని బదిలాడి డబ్బాలు ఖాళీ చేపిస్తే తీసి కాంపౌండ్ వాల్ కట్టేసి మార్కెట్ కట్టి వీళ్ళని రోడ్డు మీద పడేసిండు వీళ్ళందరూ కూడా రోడ్ల మీద బతుకుతున్నారు మీరు చూడండి ఇక్కడ చెప్పులోళ్ళు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎలక్షన్లోనే ఉండనిచ్చారు కానీ రేపు వీళ్ళని ఎవరిని ఉండనియ్యరు కాబట్టి వీళ్ళకి డబ్బా వీళ్ళకి షటర్లు వేసిస్తామని మేము హామీ ఇచ్చిన హామీలన్నీ నీటి ముఠలు అయిపోయినాయి ఇది రోడ్డు ఎడల్పుల ఇండ్లు పోతే ఇండ్లకి మేము ఇండ్లు ఇస్తామని చెప్పి నేను హామీ ఇచ్చినాము వాళ్ళు ఎవరికి ఇండ్లు ఇవ్వకుండా అనుచరులకు మాత్రమే ఇండ్లు ఇచ్చుకొని ఇలా ప్రజా ఆగ్రహానికి గురవుతున్నారు బయట చూస్తే ఒక పక్క నుంచి హరీష్ రావు మరో పక్క నుంచి కేసీఆర్ మొత్తం ఇద్దరు రెండు కళ్ళలాగా గజ్వేల్ కాపాడుకుంటున్నామని చెప్పుకుంటారు హరీష్ రావు ఎజెండా సిద్దిపేట అభివృద్ధి ఒకటేనమ్మా గజ్వేల్ అభివృద్ధి అనేది ఆయన దృష్టిలో లేదు ఆయన నామకే వాస్తే వాళ్ళ మామ కోసం వచ్చిపోతున్నాడు తప్ప ఇక్కడ ఇంటిమసి నా ప్రజలు గజ్వేల్ ప్రజలు అని చెప్పానని ఆయన ఎప్పుడు మమ్మల్ని చెరదీయలే నేను 10 ఏళ్ల నుంచి ఆయన ఇంటికి పోతే ఒకసారి కూడా మాతో మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడింది లేదు అదే ఆయన అనుచరులు ఆయనకు నచ్చిన వాళ్ళతోటి మాట్లాడతాడు గజ్వేల్కి వచ్చి టక్కున రిబ్బన్లు కట్ చేసి వెళ్ళిపోతాడు తప్ప గజ్వేల్ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అన్న దృష్టితో ఎప్పుడు చూడలేదు ఆయన అసలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఇట్లా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటయ్యని అడగగలిగే స్థితిలో ఉందా ఇప్పుడు లేదు అందుకే ప్రజాగ్రహం ఊర్లలో అంతా నిలదీసి అడుగుతున్నారు ఎవరిని ఎవరు ఎవరు కూడా రండి అని చెప్పని అంటలేరు వాళ్ళకున్న అధికార బలంతో మాత్రమే అధికార బలంతో మాత్రమే ప్రచారం చేస్తున్నారు తప్ప ఆత్మీయత అనేది వాళ్ళ దగ్గర లేదు ఆత్మీయంగా ప్రజల దగ్గర వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు ఈసారి గజ్వేల్లో ఏ పార్టీ జెండా ఎగరేస్తుంది ఖచ్చితంగా ఈటల రాజేందర్ బలమైన నాయకుడు కాబట్టి బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడిగా గజ్వేల్ ప్రజలు ఏరి కోరి తీసుకొచ్చుకున్నారు కాబట్టి ఆయనకి బలపరిచే ఉద్దేశంతో ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలోనైనా ఏ స్థాయిలోనైనా కేసీఆర్ని ఢీకొట్టగల సత్తా అతనికి ఉన్నదని ప్రజలు విశ్వసించే అతన్ని ఇక్కడికి పిలుచుకున్నారు కాబట్టి బీజేపీకి రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉన్నారు కానీ గజ్వేల్లో మాత్రం బీజేపీకి బలమైన అభ్యర్థి ఈటల రాజేందర్ అని విశ్వసిస్తున్నారు చెప్పన్న హరీష్ రావు అంటారు హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి మళ్ళీ గజ్వేల్ ఇప్పుడు సిద్దిపేట డెవలప్మెంట్ అయినట్టు ఇంకొక నియోజకవర్గం ఎందుకు డెవలప్మెంట్ ఒక కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తారు ప్రతి ఒక్క ఎంపీకి ఇంత నిధులు అని ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేకి ఎందుకు ఇవ్వదు నిధులు ఇప్పుడు ఓన్లీ కేటీఆర్ నిధులు తీసుకొచ్చిందట గజ్వేల్కి కేసీఆర్ తెచ్చి ముఖ్యమంత్రి కాబట్టి తెచ్చుకుంటూ ఒక నిమిషం ముఖ్యమంత్రి కాబట్టి నిధులు తెచ్చుకుంటూ ఒక తెచ్చిన నిధులు అయితే సద్వినియోగం చేసిండ ఎందుకు చేస్తాడు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు జర కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు దీని మీద కడతాం మనం ఒక 6 పిల్లర్లు పోసి కడితే ఎంత లోతు భూమి ఖరాబ్ ఉంది అనేది మనం పిల్లర్ పోసి కడతాం ఉసుక మీద పిల్లర్ కడితే ప్రాజెక్ట్ ఉంటుందా కొండపోచం ఉంది కొండపోచం ఏమైనా ఉందా రంగనాథ్ ఐదే సిద్దిపేట రంగనాథ్ సార్ మొత్తం కిందికే వాటర్ వెళ్ళిపోతున్నాయి మళ్ళీ హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి ఆయనకు అధికార బలం ఉండేప్పటికైనా రోడ్లు పోసుకుంటాడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇంత కేటాయించాలి ఒక ఎమ్మెల్యేకు ప్రతిపక్షం కానీ ఏ పార్టీ కానీ ఇంత ఒక 1 ఇయర్కు 4 కోట్ల 5 కోట్ల 10 కోట్ల కేటాయించాలి మామ అల్లుడు కొడుకు బిడ్డే ఇంకో మన కాదు వచ్చే మన్మడి పక్కబెట్టు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మళ్ళీ ఇప్పుడు ఇంకెవరో మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ ఇచ్చిండే వాళ్ళు అన్న కొడుకు ఇప్పుడు అవసరం అనుకుంటే ఏం చేస్తాడు కేసీఆర్ గజ్వేల గెలిచి కామారెడ్డి గెలిస్తే ఆయనకు టికెట్ ఇస్తుండు జనము పిచ్చోళ్ళు ఏసుడు తప్పు ఓటు కేసీఆర్ చెత్తకుండా లేచింది ఆయన ఓటు చెత్తకుండా అన్నారు కరెక్ట్ బీఆర్ఎస్ కు ఓటేసే పాటలు చెత్తకుండా ఓటేసింది బెస్ట్
చెత్త కన్న పని చేస్తాడు. గజ్వేల్ అభివృద్ధిలో భాగంగా ఇది ఇంద్రా చౌరస్తా. ఇది దాదాపు ఇది ఇంద్రా చౌరస్తా. ఇది అది అధికార పార్టీ నాయకుని బంగ్లా. ఆ బంగ్లా పోతుందని ఈ చౌరస్తా అభివృద్ధి చేస్తలేరు. రోడ్లు వెడల్పు కానీ ఏడ గాని ఇది చూడు. ఒక గజ్వేల్కి తలమానికమైన ఈ చౌరస్తా ఇంద్రా పార్క్ చౌరస్తా అంటేనే గజ్వేల్. రైతుల భూములు గుంజుకుంటే నొప్పి లేదు కానీ అధికార పార్టీ వాళ్ళ బంగ్లాలు పోవద్దా? అదే ఉన్నది. ఇంకా ఎంత ఘోరం, ఎంత ఘోరం అంటే గజ్వేల్ లో అమ్మా, గజ్వేల్ 35,000 పాపులేషన్ ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు దాదాపు 16,000 మంది ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళు గంజాయి తాగుతున్నారు, జూదర్గా తిరుగుతున్నారు, వాళ్ళకు ఉపాధి లేదు, వాళ్ళకు ఒక బర్రెను మేపుకుందాం అంటే స్థలం లేదు, ఒక కోళ్ళను పెంచుకుందాం అంటే స్థలం లేదు. పని పోతే ఇప్పుడు 11 అవుతుంది, ఇక్కడ అడ్డ మీద ఇంతమంది కూలీలు వెయిట్ చేస్తున్నారు అని అంటే ఉపాధి లేక నానా బిక్కు చచ్చిపోతుంటే అభివృద్ధి అని చెప్పానని చూపించుకుని పోతారు. అభివృద్ధి అయిందల్లా రోడ్లు, వాళ్ళ కమిషన్లు వచ్చే పనులు తప్ప ప్రజలకి ఉపాధి కలిగించే అభివృద్ధి జరగలేదు. మొత్తం నా గజ్వేల్ మండల లేబర్ మొత్తం నష్టం అయిపోతున్నాం. ఇక్కడ లేబర్ ఏం పని మాకు పని దొరకలేదు. మొత్తం బీఆర్ లో వాళ్ళ తెచ్చుకుని వాళ్ళ వర్క్ వేడి చేస్తుంది. మాకు పని దొరకలేదు, మాకు కావాలి. మాకు వాళ్ళు నిలబడతారు, పని దొరకదు, లేకపోతే దొరకదు. మాకు వాళ్ళు నిలబడాలి. వాళ్ళు మొత్తం బిల్డర్కి ఇస్తే బిల్డర్ మొత్తం అక్కడ తెలుస్తుంది. మమ్మల్ని ఒక మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళు నిలబడతాడని నమ్ముతాను. నమ్మం వాళ్ళు ఎలగొట్టారు కూడా. వాళ్ళు ఇంకెక్కువ తెచ్చుకుంటాడు, ఎలగొట్టాడు, ఎక్కువ తెచ్చుకుంటాడు, ఎలగొట్టాడు. ఈసారి కేసీఆర్ నేను అయ్యాం, అయ్యాం ఈసారి లాస్ట్ మూమెంట్ లో మంచిగా పైసలు తీసుకొని మళ్ళీ ఇస్తారు. ఓటు 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, 4,000 ఇస్తారు. ఇచ్చిన తీసుకున్నా కానీ నా ఓటే చేయం. బరాబర్ తీసుకుంటాం. ఎందుకంటే మాసం మాసం తీసుకుంటాం. వాళ్ళ సొమ్ము ఎవరు ఇస్తున్నాడు? మాసం మేము తీసుకుంటాం, మేము అటా చేయం. వేరే మాస్టర్ మీదకి వేసుకుంటాం. ఓటు కాస్త తీసుకుంటాము కానీ మేమైతే ఓటు అక్కడ కేసీఆర్ కి ఎత్తిపోయాం. చేసిండు అన్ని బెల్ట్ షాపులే, గజ్వేల గజ్వేల లోకల్ గజ్వేల ఊరుకు రాడు కాదు. 30 బెల్ట్ షాపులు ఉన్నాయి. పోలీసులు పట్టించుకుంటున్నారు, ఆపరాలు పట్టించుకుంటారు. ఎన్ని సార్ కంప్లైంట్ ఇచ్చిన బారన్న కొడుకు, నా కొడుకు బారన్న కొడుకు మా వాడు కూడా తాగుడు స్టార్ట్ చేసిండు. ఈ కేసీఆర్ ప్రభుత్వమే దొంగ ప్రభుత్వం, తాపోతు ప్రభుత్వం. ఇది తాపోతు కాదు, పచ్చి తాపోతు కాదు. కేసీఆర్ అని తాపోతు కాదు, పొరాలు తాపోతు కదా, మేము తాపోతు కాదాం కదా. మేము డ్యూటీకని పోతున్నా, ఎవరు సూపర్ గారు వచ్చి ఏ ఒక పెగ్గజ్ బాగుంది దారాడు. ఆ పెగ్గు అయినాక డ్యూటీకనే పోతుందిగా, తా ఇంట్లో అంట ఎట్లా ఇంట్లో బియ్యం ఉన్నాయన్నా? ఏ ఇంట్లో కూడా బియ్యం ఉండవు అని ఓటేస్తే నువ్వు నమ్మునా మాకు? అక్క నేను మంచి మంచి చెప్తున్నాను, మంచి మంచి లేవర్ తిరిగినా ఇంట్లో బియ్యం ఉండవు అని ఓటేస్తే ఇంట్లో బియ్యమే ఉన్నాయి, ఉన్నాయని నమ్మిన లవణ్య బట్టలన్నీ పట్ట వేసినాడు. జాబంలన్నీ లాంజ పట్టాలు మొత్తం పట్ట వేసినాడు. ఆ చేసినా చేయలేక నువ్వు నమ్మునా మాకు? నేను ఉంటున్నా, నేను గజ్వేల్లో తెలుసు. జాగాలు 2 ఎకరాలు ఉంటే ఎకరం పైసలు ఇచ్చినాడు. మేము అమ్మ మేమైతే ఓటు ఆయనకి అయ్యాము. ఆయన వచ్చినా గానీ ఇది వరకు బీఆర్ఓలను ఆంధ్రలో నిలబడతాం, మన మన తెలంగాణ నుంచి తరిమి కొడదామని చెప్పి గెలిచిండు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఓలనే వచ్చి నింపిండు. ఏ ఊరికి పోయినా బీఆర్ఓలే పని, ఏ పల్లె పోయినా బీఆర్ఓల పని. మా తెలంగాణలో పని చేయరు, పని చేసుకొని బతకలే. ఇవ్వడాలి, వ్యవసాయం చేసుకోలే, మేము పార పనులు చేసుకోలే, బిల్డింగ్లు కట్టలే. మా తెలంగాణ మేస్త్రీలకు బిల్డింగ్లు కట్టలే మేడం. ఇప్పుడు ఎవ్వరు కట్టలే మేము తెలంగాణలో. బీఆర్ఓలు వచ్చే బిల్డింగ్లు కడుతురు, బీఆర్ఓలు వచ్చే పని చేస్తురు. మా తెలంగాణలో మేం చేసామమ్మా వాళ్ళకు? బిల్డింగ్ లో కూలి చేసామా మేము తెలంగాణలో? ఏం చేసాం? బీఆర్ఓ చెప్పింది వేరే దేశంకి వెళ్ళి కూలికి పోవాలి. ఇంతకు ముందు పోయిన ఎలక్షన్ అప్పుడు ఇంటికి బాయికి ఇంటికి రెండు పాడి గేదెలు ఇస్తా, ఎర్రవాళ్ళు ఇచ్చినా అడికెళ్ళి గజ్వేల స్టార్ట్ చేసి రాష్ట్రం అంతా ఇస్తా, అందరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా, గజ్వేల నియోజకవర్గంలో ఒక్క పెంకటిల్లు లేకుండా కట్టిస్తా అన్నాడు. ఇప్పుడు గీడనే పోతే అన్ని పెంకటిల్లు అన్ని కూలిపోయింది. కొంచెం ఒక్క అట్లా ఉన్నది పరిస్థితి. ఈసారి ఏమంటారు? బీఆర్ఓళ్ళు మొత్తం మీద కేసీఆర్ కి ఓటేసి వాళ్ళే గెలిపించుకోరు. మా తెలంగాణ గురించి మా ఊరోళ్ళతో రాకురి, మా ఓటే మనకు
పరిస్థితి ఇక్కడ ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ ని గజ్వేల్ నుంచి పంపించుడే ఓడగొట్టుడే ఎందుకంటే కేసీఆర్ అనే ఆయన మళ్ళీ గెలిస్తే మాకు భవితవ్యం ఉండదంటూ గజ్వేలు నియోజకవర్గంలో ప్రజలే చెప్తున్నారు అంటే సార్ పరిపాలన ఏ విధంగా ఉందో అందరూ అర్థం చేసుకోవచ్చు.